ఎంట్రీకి, ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా. మేము అందరం లెక్చరర్సం, నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ అందరం కలిపి ఒక సినిమా చేయాలి అనుకున్నప్పుడు బేటీ బచావో బేటీ పడావో మీద చేయడం జరిగింది. మరి మా ఈ టోటల్ ఈ ట్రావెల్లో మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు. ఇంత చిన్న సినిమా అయినా కూడా మరి ముందుగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మార్చి 15వ తారీఖున మేము మా సినిమాని విడుదల చేయడానికి ముందుకొచ్చామండి. మరి ఈ సందర్భంగా ముందుగా మా సినిమాని, మమ్మల్ని మొట్టమొదటి నుంచి మమ్మల్ని గైడ్ చేసిన మా రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. రాజేష్ గారు గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఇంగ్లీష్ లెక్చరర్, చాలా చక్కటి అంటే భాష మీద మంచి పట్టుండి, అది అంటే పిల్లలకి ఎలా అర్థమవ్వాలి లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఎలా అర్థమవ్వాలి అనేది దాన్ని కరెక్ట్గా విశ్లేషించి చెప్పగలిగే ప్రతిభ ఉన్న లెక్చరర్ రాజేష్ గారు. అయితే అప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ మధ్యలో 2-3 సార్లు ఇలా కొన్ని స్క్రిప్ట్స్ చెప్పడం జరిగింది. డెఫినెట్గా మంచి స్క్రిప్ట్ సెన్స్ కూడా ఉంది అనిపించింది అన్నమాట. ఒక 1 సంవత్సరం క్రితం ఈ పాయింట్ చెప్పడం కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా సీరియస్ ప్రాబ్లం, అంటే మేల్ ఫీమేల్ రేషియో ఎంత దారుణంగా పడిపోతుంది అనేది ప్రతిసారి మనం న్యూస్లో వింటూనే ఉంటున్నాం. గవర్నమెంట్ కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు, బట్ మనం సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ పాయింట్ని హైలైట్ చేస్తూ ఒక సినిమా చేయాలి సార్, ఇలా చేస్తే జనంలో కూడా అవగాహన వస్తుంది అని చెప్పి చెప్పారు. పాయింట్ చాలా చక్కని పాయింట్, బట్ ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కమర్షియల్గా ఎంతవరకు జనంలోకి వెళ్తాయి అనేది డెఫినెట్గా ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్కే. బట్ ఆ విషయం తెలిసినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని సినిమా తీయాలనేది ఎంత కష్టమో, ఎన్ని అంటే ఇంచుమించి ఆయన ఉన్న పరిస్థితుల్లో ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్న లాంటి ఇదనమాట. అయినప్పటికీ దాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఈ పాయింట్ ఏదైతే ఆయన చెప్దాం అనుకుంటున్నారో, స్త్రీ జాతి మన భారతదేశంలో తగ్గిపోతూ ఉంది, దీన్ని సీరియస్గా పరిగణించుకోవాలి అనే విషయాన్ని జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఈ సినిమా నిర్మించి అలాగే డైరెక్ట్ చేసి ఇప్పుడు మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అటు ప్రొడ్యూసర్కి కూడా ఆయన పెట్టిన డబ్బులు వచ్చి ఈయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఈ మూవీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో నాకు మంచి రోల్ ఇచ్చారు. ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది అంటే నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ డైరెక్టర్ గారికి మళ్ళీ ఇంకోసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ అందరు చూసి మా సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. రాజేష్ సార్ గారు మాకు వచ్చి సబ్జెక్ట్ చెప్పగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఫీల్ అయ్యి ముందుకొచ్చి ఈ మూవీని అనేది తీయడం జరిగిందండి. సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం దానికంటే కష్టం అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుందండి మాకు. మేము ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిందండి ఈ మూవీ. చాలా కష్టాలు పడుతున్నామండి. థ్యాంక్ యూ సార్. నేను ముందుగా బ్యాక్ వెళ్ళమంటారు. నాగేశ్వర రెడ్డి గారి దగ్గర నేను చేశాను సార్ అసిస్టెంట్గా. నాగేశ్వర రెడ్డి గారు దేనికైనా రెడీ డైరెక్టర్. తర్వాత రసూల్ గారితో నా జర్నీ ఎక్కువ ఉందండి, రసూల్ ఎల్లూరు. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ ఉన్నదండి, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో జనరల్గా నేను పీజీ చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఆర్టికల్స్ రాసేవాడిని అండి, ఆంధ్ర జ్యోతికి. దాని తర్వాత ఈనాడుకి నేను కథలు రాయడం జరిగిందండి, ఆంధ్ర పత్రిక కథలు రాయడం జరిగింది. అలాగే రేడియోలో కూడా, ఆల్ ఇండియా రేడియోలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చాను. అది హైదరాబాదు కేవలం నేను రావడానికి కారణం సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటే వచ్చి రావడం. నారాయణ జూనియర్ కాలేజీలో జాయిన్ అవడం జరిగిందండి. సుకుమార్ గారు నేను కూడా కొలీగ్స్మే కాకినాడ రాజమండ్రిలో అండి, ఆదిత్యాలు అప్పుడు. ఇలా వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేశానండి. కానీ స్టార్ట్ చేసే ముందు నేను కొంతమంది వ్యక్తులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా చేసి ధైర్యంగా మీ ముందు నిలబడ్డారంటే దానికి కారణం మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మెంబరు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఆయనే మా సుకుమార్ గారు కూడా ఇన్స్పిరేషను. అదేవిధంగా మా డీన్ వెంకటరెడ్డి గారు, మా నారాయణ డీన్ వెంకటరెడ్డి గారు సపోర్ట్ మరవలేదండి. థియేటర్స్ విషయంలో కూడా ఆయన కలుగ చేసుకుని ఆయన దగ్గరుండి టికెట్ థియేటర్ వాళ్ళతో
మన డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నారు, ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి మీడియా వైపు నుంచి ఆలోచిస్తే నేను మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి సాక్షి నాగేశ్వరరావు గారు, అలాగే సాక్షి భవానీ గారునండి. వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. నా మూవీకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ చేశారు, నన్ను గైడ్ చేశారు. దాని తర్వాత నేను చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏబిఎన్ సుబ్బారావు గారండి. ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారండి మాకు. అదేవిధంగా మన 10TV సతీష్ గారు, అదేవిధంగా TV9 చంద్రమౌళి గారులు ఇద్దరండి, కాకుండా మూర్తి గారు మాకు చిట్ చాట్ ఇచ్చి మా సినిమాకి 10 నిమిషాల ఫుటేజ్ ఇచ్చారండి మాకు ఏకంగా వాళ్ళు. సో వీళ్ళందరికీ నేను మీడియా తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మిగతా వాళ్ళని కూడా కలవాలనుకున్నాం, కానీ ఒకవైపు లెక్చరర్గా పనిచేస్తూ 3 క్యాంపస్లలో నేను క్లాసులు చెప్తున్నానండి. అదే టైంలో ఇక్కడ మూవీ అండి. ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు మేము షూట్ చేసుకున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే, మా డిపార్ట్మెంట్ వాళ్ళే, అందరూ మా కాలేజీకి సంబంధించిన వాళ్ళే. 44 మందిని ఇంట్రడ్యూస్ చేశానండి. ఎవరూ కూడా ప్రొఫెషనల్స్ కాదు, వాళ్ళతో సినిమా చేయడం జరిగింది. అయితే మా మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడండి. మా DOP షరీఫ్ గారు ఇక్కడ లేరు, చాలా అద్భుతంగా తీశారు. రావడం ఏదో జరిగిందని బయట ఉన్నట్టున్నారు. మరి వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలండి. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ఒక్కటేనండి, నా సినిమా తీసినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. ప్రమోషన్స్ చేస్తుంటే చాలా సంతోషపడ్డాను. ఎంత చిన్న సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేశారు నాకు మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ. ఈ థియేటర్స్ దగ్గరకు వచ్చేటికి అసలు కథ మొదలైందండి నాకు. ముఖ్యంగా నేను సెన్సార్కి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు, సార్ వితిన్ 2 డేస్ మీకు నేను ఇస్తాను సార్ అందరూ అన్నమాట ప్రకారం 2 డేస్లో మాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారండి. ఆయనకి కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ థియేటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న సినిమా అనేటప్పటికి చాలా ఇబ్బంది అవుతుందండి. అయితే నాకున్న పరిచయాలతో ఉషా బాలకృష్ణారావు గారు వాళ్ళ అబ్బాయిని పట్టుకుని, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారిని, అలాగే అక్కడ నాగేశ్వరరావు గారిని, అలాగే UC ఫిల్మ్స్ వాళ్ళని, అలాగే బాబాయ్ వైజాగ్ అండి, ఆయన్ని పట్టుకుని డైరెక్ట్గా నేనే మాట్లాడుకుని థియేటర్స్ ఇస్తా అన్నారు. దాంతో మేము రిలీజ్కి ధైర్యంగా ముందుకు వచ్చామండి. ఈ విషయంలో వీళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మీడియా వారికి నేను చేసేది చిన్న రిక్వెస్ట్ అండి, ఈ మూవీ చేయాలనుకున్నప్పుడు మరి మా ప్రొడ్యూసరు, మా హీరో, మా ప్రసాద్, వాళ్ళిద్దరు హీరోయిన్ అక్కడే బయటపడింది నాకండి. సార్ దీనికి డబ్బులు రావు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మన సినిమా చేయాలనుకున్నప్పుడు మంచి సినిమా చేద్దాం. సో సపోర్ట్ వస్తే అదృష్టం, లేదంటే పోతాయి, డబ్బులు రావని దిగుదాం అని దిగామండి అందరం. అందుకనే చాలా హ్యాపీగానే మేము ముందు ఉన్నాం అందరం. సో నేను కోరేది మీడియా వారిని, మా సినిమాకి ప్రమోట్ చేయండి. మంచి సినిమా చేశాను, డబ్బులు రావని మేము ఫిక్స్ అయ్యాం, దానికి ఏం భయపడలేదు. కాకపోతే మంచిగా ప్రమోట్ చేస్తే జనాలకి పాయింట్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అందుకోసం భరతమాత సాంగ్ మా రవితో నేను చాలా బాగా రాయించుకోవడం జరిగిందండి. దాన్ని అంటే మామూలుగా రెగ్యులర్గా రాయించాలంటే బడ్జెట్లు సరిపోక మా వాళ్ళని మేము ఎంకరేజ్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా రాశారు, బ్రహ్మాండంగా తీశారండి. అయితే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి, ఇది ఎమోషనల్గా ఉంటుంది సినిమా అండి. సో దయచేసి నా మీడియా మిత్రుల్ని అందరినీ నేను కోరుకునేది ఒక్కటే అండి, మా సినిమాకి మైలేజ్ ఇవ్వమని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రెస్ మీట్ మాకు అనుమతి ఇచ్చిన మా తర్వాత వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి ముఖ్యంగా మా రవి గారు, ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా రవి గారు మాకు ఎప్పుడూ కూడా హెల్ప్ చేశారు, అందుకని అలాగేనండి. అదేవిధంగా ఇప్పుడు మా సినిమాలో ఆ నిమిషం అంటే, ఇది 1 నిమిషంలో జరిగిన కథ కాదండి, ఆ నిమిషం అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో, అరే ఆ నిమిషం నేను అలా చేస్తుంటే, లేకపోతే ఇలా చేస్తుంటే బాగుండేది కదా, అరే ఆ నిమిషం అలా జరగకపోతే బాగుండేది కదా అని ఒక రిగ్రెట్ ఉంటుందండి. అంటే 1 నిమిషంలో చేసిన తప్పు మన జీవితాలని ఎలా మార్చేస్తాయి, మన జీవితాలని ఎటువైపుకి లాక్కు వెళ్ళిపోతాయి అనే పాయింట్ చుట్టూ తిరిగిన కథ అండి అది. ముఖ్యంగా ఇందులో మేము ఆడపిల్లల్ని సేవ్ గర్ల్ చైల్డ్, ప్రొటెక్ట్ ఉమెన్ అనే పాయింట్ చుట్టూ దీన్ని ఎక్కువ తిప్పామండి. మరి ఈ విషయాన్ని మీరు జనాలకు రీచ్ అయ్యేలాగా చేయాలని, అదేవిధంగా ఇందాక చూపించిన మన 4 ట్రైలర్స్లో కూడా నేను అదే చెప్పానండి. ఈ రోజుల్లో ఆడపిల్లల రేషియో పడిపోతుంది. మేము కాలేజీ లెక్చరర్స్గా మేము చూస్తుంటాం ఈ ట్రోలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వెనకాల పడి ఎలా ఇబ్బందులు పెడతారు, ఇవన్నీ ఉండకూడదని చెప్తూ, అదే విషయంలో ఆడపిల్లల్ని వెల్కమ్ చేయండి. నేను ఒక డైలాగ్ ముందుగా మీకు క్లియర్గా ఇచ్చానండి, వంటింట్లో ఆడద కావాలి, పడగదిలో ఆడద కావాలి, సమాజంలో పరపతికి ఆడద కావాలి. కానీ నట్టింట్లోకి ఆడపిల్ల వస్తుందంటే మాత్రం ససేమిరా అంటాడండి, వీడు మగాడు మొగుడు అంటూ పెద్ద డైలాగ్ ఉంటుందండి అమ్మాయిది హీరోయింది, ఎందుకంటే తను వదిలేసి వెళ్ళిపోతాడు ఆడపిల్ల పడుతుందని. ఇలాంటి పాయింట్ చుట్టూ చాలా ధైర్యంగా ఈ సినిమా చేయడం జరిగిందండి. మరి ఈ విషయంలో మీ అందరూ మా కోఆపరేట్ చేయాలని, మా సినిమాలో నటించిన అందరూ కూడా ఈ పాయింట్ నచ్చే చేశారండి. సో అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటుంది ఇదేనండి. సో ప్రొటెక్ట్ ఉమెన్, సేవ్ గర్ల్ చైల్డ్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ అవర్ మూవీ అండి.
ఇదే మా మూవీ సెంట్రల్ పాయింట్. దీని చుట్టూ మేము వెళ్ళిన కథే. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు, మీరిద్దరూ ఎంతైనా సంపాదించండి, ఎంత ఎడ్యుకేషన్ అయినా మీకు ఉండొచ్చు, ఎంత సంపాదన అయినా మీకు ఉండొచ్చు, కానీ దెబ్బలాడుకునే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు కంట్రోల్ తప్పిపోతారు, మనం దెబ్బలాడుకుని వదిలేస్తే సమాజం నాశనం అయిపోతుంది. ఇదే పాయింట్తో మేము ముగించామండి ఈ సినిమాని. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. One minute.